భూ యాజమాన్య హక్కులను భరోసా పథకంపై వెంజమూరులో రైతులకు అవగాహన సదస్సు సాగుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వివిధ ప్రయోజనాల చేయూత మరియు భూ యాజమాన్య హక్కులను భరోసా అనే అంశంపై స్థానిక 5వ రైతు భరోసా కేంద్రంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎంవికే సుధాకర్ రావు, మండల వైసీపీ కరుణార్ గువ్వల కృష్ణారెడ్డి, మండల వ్యవసాయ అధికారి కె కిషోర్ బాబు, వెంజమూరు ఉటుకూరు సర్పంచ్లు నల్గొండ సుజనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎరువులు పురుగు మందులు సబ్సిడీ విత్తనాలు ఇవ్వడానికి వచ్చే అవకాశం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల హక్కుల చట్టం 2019 రూపొందించారు. దీని ప్రకారం కౌలు రైతులు వారు సాగు చేస్తున్న భూమికి చాలా సింపుల్, ఇది భూ యజమాని కౌలు చేసుకున్న రైతు వీఆర్ఓ సంతకం పెట్టి ఒక అప్లికేషన్ ఫామ్ మీద ఇచ్చేస్తే దాని ప్రకారం సీసీఆర్ఏ కార్డ్స్ జనరేట్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. చాలా సింపుల్. ఒకవేళ భూ యజమానులు ఇతర ప్రాంతాల్లో ఉంటే వారిని ఫోన్ ద్వారా కానీ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా లేదా మెయిల్ ద్వారా కూడా సంప్రదించి ఇట్లా మేము కౌలు రైతు కార్డు ఇస్తున్నాం, మన నాయన మీ భూమి కౌలు చేస్తున్నాడు అని చెప్పి ఒకసారి ఆయనకి సమాచారం ఇచ్చి దాని ప్రకారం కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. గ్రామాల్లో ఉండే భూ యజమానులు అయితే భూ యజమాని కౌలుదారు అట్లాగే వీఆర్ఓ సంతకం అప్లికేషన్ మీద పెడితే సరిపోతుంది. దాని ప్రకారం సీసీఆర్ఏ కార్డ్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ భూ యజమాని దూర ప్రాంతంలో ఉంటే వారిని ఫోన్ ద్వారా కానీ జూమ్ కాన్ఫరెన్స్లో కానీ సమాచారం తెలుసుకొని కార్డు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భూ యజమానులు ఎటువంటి అపోహ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కౌలు రైతు కార్డు వలన సీసీఆర్ఏ కార్డ్స్ వలన వారికి కౌలు రైతుకి ఎటువంటి హక్కులు కూడా సృష్టించు. కేవలం పంట రుణాలు సబ్సిడీ విత్తనాలు పురుగు మందులు ఒకవేళ దురదృష్టవశాత్తు పంట నష్టం జరిగితే పంట నష్టం పొందడానికి మాత్రమే ఈ కార్డు ఉపయోగపడుతుంది. భూ యజమానుల హక్కులకు ఎటువంటి భంగం ఉండదు. కాబట్టి భూ యజమానులు దీని గురించి సందేహించాల్సిన అవసరం లేదు. వారు కౌలు చేస్తున్న రైతులకి కార్డు ఇప్పించడానికి ముందుగా రావడానికి ముందుకు రావడానికే ఈరోజు మనం ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశాము. కాబట్టి యజమానులు భూ యజమానులు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. చేసుకున్నందువల్ల మీతోటి కౌలుదారులు కూడా ప్రభుత్వ సహాయాన్ని పొందడానికి అర్హులై ఉంటారని తెలియజేస్తున్నాము.